తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. హైదరాబాద్లోని బ్రహ్మకుమారస్ ఆడిటోరియంలో జరగబోతున్నటువంటి గ్రాండ్ ఫైనల్స్ ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన వారికి, గత వారం నిష్క్రమించి 4వ గాయనికి తలా 50,000 రూపాయలను అందిస్తున్నారు గోదావరి HDPE పైప్స్ వారు. అలాగే నాకు, మా వాద్య బృందానికి, పిల్లలకు అందమైన దుస్తులను అమర్చినటువంటి విశాఖ CMR వారికి కలిసి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మన హర్షధ్వానాలతోటి. ఈరోజు ఈ కార్యక్రమానికి నాయిక నాయకులు 3 పెరిగిన పచ్చని పసిరిక జడమడ జడమడ కురిసిన మంచు గుడగుడ గుడగుడ గుడిగెను గిట్లి దడదడ దడదడ అదిరెడి రైలు గడగడ గడగడ పరుగుడు పాలు బర 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 మడిచిన మీడ మెర 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 తిప్పిన మీస మనసుని వదలము మీ 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 గగల గల గల గజ్జలు తొడిగిన గంధ సాగి మీ కోసం ఈనాటి ముఖ్య అతిథికి నిజంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 1000 సినిమాలకు పైగా నటించి అది అతను కేవలం హాస్య నటుడు అంటే నేను ఒప్పుకోను, మంచి పరిణతి చెందినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్. అతను భాష పట్ల మక్కువ ఉన్నవాడు, ఎందుకంటే తెలుగు పండితుడిగా ఉద్యోగం చేస్తూ సినిమా పరిశ్రమకు వచ్చినటువంటి వ్యక్తి. జంజాల గారి హస్తవాసి, ఆయన ఆశీస్సులతోటి గిన్నెస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఇటీవలే దాఖలా అయినటువంటి వ్యక్తి, ఎక్కువ చిత్రాల్లో నటించినటువంటి హాస్య నటుడిగా మన బ్రహ్మానందాన్ని బ్రహ్మానందంగా ఆహ్వానిస్తున్నాను వేదిక మీద. చాలా ఆనందం, బ్రహ్మానందం. ఏదో మాట్లాడాలంటే యాకుందేందు తుషార హారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సమాం పాతు భగవతీ భారతీ నిశేష జాడ్యాపహ నిశేష జాడ్యాపహ
ఏమన్నా శేషం కూడా మిగిలి ఉంటే ఏ జాడ్యాలు లేకుండా ప్రపంచాన్నంతా ఆ తల్లి చదువుల తల్లి కాపాడాలని కోరుకుంటూ అసలు కార్యక్రమంలోకి అడుగుతాం. నమస్కారం. ఇందులో నాలుగు భాగాలు ఉంటాయి. ఒక్కొక్క భాగం వచ్చినప్పుడు దాని శీర్షిక నేను మీకు చెప్తాను. మొట్టమొదటి భాగం శీర్షిక ఏమిటంటే, కాస్త లలిత సంప్రదాయ సంగీతం అంటే సెమీ క్లాసికల్ బేస్డ్ సాంగ్స్. ముందుగా నాదప్రియను ఆహ్వానిద్దామని. నాదప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీశ్రీ గారు, సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. బొబ్లి యుద్ధం సినిమా నుంచి నిన్ను చేర మనసాయరా, ఇది జావళీయ కదా తల్లి, అద్భుతం. చూడక్కర్లేదమ్మా అంత భయంగా, ఎందుకంటే నాకేం తెలియదు కాబట్టి నీకు ఆ ప్రాబ్లమే లేదు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చలనచిత్ర పరిశ్రమలో నాకు విద్య నేర్పినటువంటి స్వర్గస్థులైన మా జంజాల గారికి హృదయపూర్వకమైనటువంటి నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. వారి ముగ్గురికి జన్మనిచ్చిన ఎవ్వని చేజనించు జగమెవ్వని ఎందుండు ఇందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలేయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వీడదన్. ఇంతమందికి ఇన్ని జీవితాలను ప్రసాదించినటువంటి వాడు, ముఖ్యంగా నా తల్లిదండ్రులకి నా గురువుకి
జీవితాన్ని ప్రాణాన్ని ప్రసాదించిన ఆ మహనీయుడికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయిపోతే నిన్నెందుకు ఇప్పుడు వాళ్ళు ఒకవేళ పిలిచారనుకో, పిలుస్తారు వాళ్ళు, నీకు బుద్ధి ఉండి అక్కర్లేదురా, నువ్వెందుకు రావడం ఇక్కడికి అని మీరు అడగొచ్చు. ఇది ఏదో శిశురు వేత్తి పసురు వేత్తి వేత్తి గాన రసపడి అని మీరు చెప్తుంటారు. అలాగా పశువులు కూడా శిరఃకంపన చేసేటువంటి స్థితి సంగీతానికి ఏముందని మహనీయులు చెప్పేటువంటి మాట. సో ఇప్పుడు ఈ అమ్మాయి నిలిచేర మనసాయరా పాట పాడింది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, చాలా బాగా పాడింది. ఇవన్నీ ఏదైనా అట్లా అనుకుంటే మనకి ఏ గొడవ ఉండదు, మనకేది ఏం బాగా పాడిందో చెప్పు అని. ఇప్పుడు గవ్వుకుని అక్కడ ఎక్కడో కొంచెం మిస్టేక్ చేసావు మా నువ్వు అన్నాను ఏంటండి అని అడిగింది అనుకుంటే నేను చెప్పలేదు. మనం తెలియనప్పుడు ఎందుకు చాలా బాగుంది అని మళ్ళీ అడగరు, మనం చెప్పాల్సిన పని ఉండదు. కాబట్టి బాగుంది బాగలేదని చెప్పడానికి సంగీతం తెలియాల్సిన అవసరం లేదు. మనందరికీ సంగీతం తెలుసా? ఇదిగో ఇలాంటి సంగీతం తెలిసినటువంటి మహానుభావుల దగ్గర రెండు ముక్కలు మనం విని వినికిడి జ్ఞానం చేత శృత పాండిత్యం చేత మనం మాట్లాడుకునే మాటలే తప్ప సంగీతం గురించి మాట్లాడగలిగినంతటి సామర్థ్యం ఉన్న మనిషిని కాదు. కాకపోతే ఇది వినికిడి జ్ఞానం చేత కొంత మాట్లాడగలను. నమస్కారం. మీ పక్కన ఉన్నవాడు కూడా అలాంటి వాడే. ఆయన చిన్నతనం నుంచి నాకంత సంగీతం తెలియదంటూనే హిమాలయ పర్వతాలంత పైకెత్తి ఎదిగినటువంటి మహనీయుడు బాలసుబ్రహ్మణ్యం. వినికిడి జ్ఞానం ఈయనకేంటంటే, ఈయన గురించి నేను ఒక సభలో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. కాశీలో బ్రహ్మమురారి సురార్చితలింగం అని శివుడి మీద ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని పొద్దునే నిద్ర లేపాలి. ఎవరిని? సాక్షాత్తు సకల సృష్టి స్థితిలేకారుడైనటువంటి శివుణ్ణి. నిద్ర లేపడానికి పాపం ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయనకి, ఒకడు వినాయకుడు, రెండు కుమారస్వామి లేకపోతే సుబ్రహ్మణ్యం, ఏదోలేండి ఈ రెండింటిలో ఎవరైనా ఒకడేగా అనుకున్నాం. పాపం ఆయన కొంచెం పెద్దవాడు, కాస్త స్థూలకాయుడు, కాస్త రొబ్బ మంచి పర్సనాలిటీ ఉన్న మనిషి కాబట్టి పడుకొని ఒకవేళ శుభ్రంగా దీన్ని లేవడేమో అనుకుని, ఒరే సుబ్రహ్మణ్యం పొద్దునే నువ్వు నిద్ర లేపరా అన్నాడు. కాశీ విశ్వనాథుడి తెల్లవారుసావునే నిద్ర లేపేటువంటి గొంతు ఆయనది. అంతకంటే ఆయన చేసుకున్నటువంటి పుణ్యం ఇంకేం కావాలి? ఆ నటరాజస్వామి ఆయన ఎందుకు తాండవిస్తున్నాడంటే తప్పకుండా అది ఆయన జన్మ జన్మల జన్మ జన్మల పుణ్యఫలం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కాబట్టి నాకేం తెలియదు, నీ పక్కన కూర్చున్నవాడు కూడా అలాంటి వాడు అంటే నమ్మే అంత తెలివి తక్కువగా వాళ్ళు ఏం లేరు. నమస్కారం. నాకు ఈ రాగం అంటే చాలా భయం. నేను చాలా తక్కువ పాటలు పాడాను. ఏం రాగం ఇది? భైరవి. భైరవిలో చాలా తక్కువ పాటలు పాడాను, ఎందుకంటే అంత ఈజీగా పాడేటటువంటి రాగం కాదు. నువ్వు చాలా అలవోకగా పాడేశావు. కారణం ఏమిటంటే నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావు, గురుగారి దగ్గర నేర్చుకుంటున్నావు, అది ప్రస్ఫుటంగా కనపడుతుంది అన్నమాట. ముఖ్యంగా అనుమానం వచ్చేది ఈ పాట వినగానే శ్రీశ్రీ గారు రాశారా అనిపిస్తారు. శ్రీశ్రీ గారు కానీ ఆ కాలంలో ఉన్నటువంటి సమకాలీకులైనటువంటి కవులు రాయలేనటువంటి పాటే లేదు. అలాంటి అత్యద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాట వాళ్ళు ఉన్నటువంటి శ్రీశ్రీ గారు రాసినటువంటి పాట. సెకండ్ చరణం స్టార్టింగ్ పాడమ్మా ఒకసారి. సరసుడవని నిన్నే పది మంది పొగడా, అంతవరకు మామూలే. మరి మరి కోర్కెలు విరిసెను ప్రియుడా, అక్కడ ఉన్నాడు రాజేశ్వరరావు. మరి మరి కోర్కెలు విరిసెను ప్రియుడా, దాన్ని మామూలుగా జావళి పాడేవాళ్ళు అంత లలితంగా అనరు. ప్రియుడా అనే అంటారు. మరి మరి కోర్కెలు విరిసెను ప్రియుడా, అది రాజేశ్వరం. ఎక్కడైనా సరే ఒక క్రియేటర్ తన ఇప్పుడు పద్యం రాస్తున్న వాళ్ళు ఆకరణ మకుటంలాగా, ఇప్పుడు పట్నం సుబ్రహ్మణ్య గారికి ఒక మకుటం, త్యాగయ్య గారికి ఒక మకుటం ఉన్నట్టుగా పాట వినగానే ఫలానా అని తెలియజేసేటటువంటి ఒక
అత్యద్భుతమైన కంపోజర్స్ లిస్ట్లో వారు అగ్రగణ్యులుగా ఉంటారు. రాజేశ్వరరావు గారు చాలా బాగా పాడావు, ఫస్ట్ క్లాస్గా పాడావు, ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఆ పాటకి ఎంత సంపూర్ణ న్యాయం చేయాలో అంత న్యాయం చేశావు. శుభం గణేష్. గణేష్ ఎంపిక చేసుకున్న పాట రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆలాపన సినిమా నుంచి మదన లతిక ఆడే. Mm-hmm.
గాలి సోకకుంటే నేల దిగదు మేఘం, గాలి సోకకుంటే నేల దిగదు మేఘం, గీత నృత్య సంగీతం ఆత్మదేహ సయోగం, కళలు తెలిసిన మదనలతే కలాడే, మదనలతే కలాడే, పదముతానై పదముతానై వనదేవత మునివాకిట, వనదేవత మునివాకిట తనపై వెరులు కొరియగా మదనలతే కలాడే, పదముతానై చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. నారాయణ రెడ్డి గారు ఆయన మనిషి ఎంత స్పష్టంగా అందంగా టీవీగా ఉంటాడో ఆయన సాహిత్యం కూడా అంత అందంగా ఉంటుంది, అంత బాగుంటుంది, అంత హాయిగా ఉంటుంది. వనదేవత మునివాకిట తనపై విరులు కురియగా, సాక్షాత్తు వనదేవతే వచ్చి మునివాకిట నిలబడి మన మీద విరులు కురియగా అనేటువంటి కురియగా కురిపించటం అనేటువంటి పదాన్ని, ఇట్లాంటివి ఎన్నో అద్భుతమైనటువంటి పదాలు, ఇదొక్కదానిలోనే ఈ జావళిలోనే కాదు, నారాయణ రెడ్డి గారు అంత అద్భుతమైనటువంటి మహాకవి. ఆయన పాటను మీరు అద్భుతంగా ఆలపించారు. సంగీతం జోలికి నేను మళ్ళీ ఎందుకు, నాకెందుకు చెప్పండి సార్, నాకెందుకు కావాలా నాకు ఎందుకు అంటూనే దీన్ని జావళి అన్నారు మీరు. ఇది జావళి కాదు, ఇది గజల్. మీరు జావళియే కదమ్మా అని అడిగారు ఇందాక. ఆవిడ ఆ లెక్కలు వేసేసుకున్నారు నేను కూడా. ఇది అంటే అన్ని జావళీల రౌండ్ ఏమో, ఇది అదొక రౌండ్ ఉంటుంది కదా సార్, నాకు తెలియక అది ఇదేంటండి నన్ను అడిగారు కాబట్టి. ఇదేంటిది? ఇది ఒక గజల్ అంటారు. గజల్ గజల్ అంటే ఈ మధ్య గజల్స్ కూడా జావళీలు అంటున్నారా? లేదుగా, ఏమో అట్లాంటిది ఏమన్నా ఉందేమో. ఈ జావళిని కూడా చాలా బాగా పాడారు అని నేను అంటాం తప్పు. ఈ గజల్ లాంటిది, ఒక జావళి లాంటిది అనుకుందాం, తప్పే ఉందనుకో. జావళి లాంటి గజల్ అనేటువంటి పాట మీరే మాట్లాడండి సార్ ఇంకా. థ్యాంక్ యూ అండి, చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. నాకు నిజంగా హాయిగా, అదే నీ మధ్యలో ఇంతో అంటున్నాను, మీలాగా చక్కటి గమకాలు అంటున్నాడండి కుర్రాడు అని అంటే ఆయన చెవిలో తీసి విన్నాడు, సరిగ్గా విన్నారో లేదో అనుకున్నాను నేను. చాలా బాగా పాడాను నాన్న, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. రెండవ చరణంలో గీత నృత్య తర్వాత అంటున్న మాట ఏంటి నాయన? గీత నృత్య సంయోగం. నువ్వేమని పాడావు తెలుసా? గీత నృత్య సంగీతం అని పాడావు. ఎందుకంటే గీత సంగీతం అన్నా తప్పులేదు, గీత నృత్య సంగీతం ఆత్మదేహ సహయోగం అన్నా తప్పులేదు. ఆయన ఆ కవిత ఒక సుగంధాన్ని చల్లడం కోసమని గీత నృత్య సంయోగం ఆత్మదేహ సహయోగం. గీత నృత్యం కలిస్తే ఎలా ఉంటుందంటే ఆత్మదేహ దేహం కలిసి, ఇప్పుడు సంయోగం సహయోగం ఒకటేలాగా అనిపిస్తుంది. సంయోగం అంటే కలవడం, సహయోగం అంటే కలిసి జీవించడం. ఆ కలిసి జీవించడం అనేటటువంటిది ఒక యోగం అనమాట, అలా ఉంటుంది అని రాశారు. అందుకని సంగీతం కాదు, సంయోగమే కరెక్ట్. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఈ పాట సినిమాలో లేదు. ఎంత కష్టపడి రికార్డ్ చేసామంటే కావాలి అని ఇలా రాయించుకుని చేయించుకున్నాడు వంశీ సినిమాలో. రాజా కూడా చాలా మనసు పెట్టి, ఆయన అన్ని మనసు పెట్టే చేస్తారనుకోండి. ఈ పాట ఒక స్పెషాలిటీ. ఇది రికార్డ్ చేస్తున్నప్పుడు లైవ్గా ఆర్కెస్ట్రా అంతా రిహార్సల్ చేస్తూ, అరే నేను పాడిన క్యాసెట్టు అక్కడ రికార్డర్లో పెడుతున్నాను, నువ్వు నా గదిలో కూర్చొని దాన్ని బాగా ఆకలింపు చేసుకొని నీకు కావాలంటే ఏదైనా చిన్న చిన్న నీ మనసులోంచి తోచినవి కూడా వేసుకొని నువ్వు పాడాలి, ఇది లైవ్గానే పాడాలి, ట్రాక్ తీయమని అడగొద్దు నన్ను అన్నారు. పాట విన్న తర్వాత ఎంత టఫ్ సాంగో మీకు తెలుసు, పైన ఎక్కువగా ఉందిరా శృతి, నువ్వు ఇలా పెట్టావంటే ఫాల్సెట్టు అయినా పర్వాలేదు శృతి వండి, ఆ పర్టికులర్ నోట్ ఇఫ్ యూ వాచ్
మదనలతిక అది లేదు ఒరిజినల్. యాక్చువల్గా నేను పాడదాం అనుకుని సాయి ఎక్కువ అవుతుందంటే ఫాల్సెట్టో అన్నా పాడు పర్వాలేదు ఏదైనా పాడేసే అన్నాడు. అది యాక్చువల్గా ఫాల్సెట్టోలో పాడింది ఆ పర్టికులర్ నోట్. దాన్ని చాలా అందంగా అన్నారు. అది అన్నప్పుడే ఈయన నా చెవిలో మీ 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 సంగతులన్నీ కూడా అచ్చంగా అట్లాగే పాడుతున్నాడే అని. కావ్యస్థాయికి తీసుకెళ్లారు మొట్టమొదటి పాట నుంచే నారాయణ రెడ్డి గారు. ఇంకొక మంచి డెఫినేషన్ అన్నావు సోదరు ఆయన గురించి మాట్లాడుతూ, చూడగానే స్పష్టత ఉన్న వ్యక్తి అన్నారు. అది చాలా గొప్ప మాట. ఆయన క్లుప్తంగా మాట్లాడినా చాలా భావగర్భితంగా ఉంటుంది. ఇవాళ నేను ఒక్కడినే మాట్లాడాలనుకుని మాట్లాడినా కూడా పర్పస్ఫుల్గా ఉంటుంది. దాని వెనక ఒక కారణం ఉంటుంది, దాంట్లో విశేషం ఉంటుంది, విషయం ఉంటుంది. వెళ్ళిరతండ్రి, చాలా మంచి పాట ఇచ్చావు. శుభం శుభం. ఇప్పుడు మూడవ చిరంజీవిని ఆహ్వానిద్దాం. సుగంధిని ఎంపిక చేసుకున్న పాట సదాశివ బ్రహ్మం గారి రచన, సంగీతం రాజేశ్వరరావు గారు, గాన ఎంఎల్ వసంత్ కుమార్ గారు, లీల గారు, భలే అమ్మాయిల సినిమా నుంచి గోపాల జాగేలరా. ఇది సత్యంగా జావళీయ మిత్రమా? థ్యాంక్స్ అండి. ఈసారి నేను ఏమంటాను అని డౌట్గా ఉందా? గోపాల జాగేలరా నన్ను లాలించి పాలింపరావేలరా, బాల గోపాల జాగేలరా నన్ను లాలించి పాలింపరావేలరా, బాల గోపాల జాగేలరా దరి జేర చెలమేలరా, శృతి గూచి మురళి అనుపమ సంగీత మొలికించు సరళి, కనుగవర మోచి శృతి గూచి మురళి అనుపమ సంగీత మొలికించు సరళి, కనుగొని ప్రేమించి నిను చేరిన గోపాల జాగేలరా నిస నిస నిరిస నిస దగరి సద పరి సద పద పద నిధ నిధ నిజ 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 రి గగరి నిజ రి నిజ
ధని ధని సధని దపమాపదని గోపాల జాగేలరా గగమ గమ 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 రి మగ సరి 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 ధరి సని ధని దపపద సరిగా పదరి సని దని ద పద సని ద పద జాగేల రిమ పని సరి రి మరి మరి రి సరి సరి నిని స పని రి సని పమరి రి మమని రి పమరి సని సమరి మరి నిరి సరి ని సమ పని సరి మరి రిజని రిస సని పజ రిమ పని గోపాల జాగేల గగ్గరి రి గరి గరి రి సజ దగ గరి గగ సరి రి దస ద పద రి సరి దస ద ప పద సరి గా గగ పద పద గరి రి రి గరి గరి రి సజ దరి సరి సజ ద ప పద గరి రి రి గరి సర స సరి సజ ద పద ద స ద పద క పద గరి స ద గరి స ద పరి స ద ప గ స ద ప గ సరి గ పద ద గరి రి సరి స ద పద స రి రి సరి రి ద స ద ప గ పద గరి స ద గరి నీకు అసలు ఏం బ్రెయిన్ పనిచేయట్లేదా? నీ వయసు ఎంత, నువ్వెంత, అసలు ఆ పాట ఏమిటి, ఏ పాడే విధానం ఏమిటి? కళ్ళు మూసుకుని వింటుంటే 30 ఏళ్ళ అమ్మాయి పాడుతుందేమో అనిపిస్తుంది. ఏమండి, అసలు ఎంత అలవోకగా అవలీలగా సునాయాసంగా అంటారు చూడండి, అంత హాయిగా ఏమైనా గబుక్కుని ఎక్కడైనా తప్పు పాడతానేమో అన్న భయం లేదు. అంటే నీ ఇష్టమేనా? అంటే వినేవాళ్ళు ఉన్నారు కదా అని పాడతావు అలాగా? చాలా చాలా అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అంటే ఎంత బాగా పాడావు అంటే అంత బాగా పాడావు అంతే. ఇందుకు అంతకంటే చెప్పడానికి ఏం వీల్లేదు. అమ్మతోడు నా మాట నమ్మండి అని మీకు మాత్రం ప్రమాణం చేసి ఏం చెబుతాను నేను మాత్రం. చాలా బాగా పాడారు. నేను మళ్ళీ మర్చిపోతానండి, ఇక్కడ ఈ లైవ్ ఆర్కెస్ట్రాలో వాయిస్తున్నటువంటి వాద్య కళాకారులకి ముందుగా నేను శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బొయ్యిలెవరు అని ఈ అమ్మాయి పాడింది. అక్కడున్న వాళ్ళల్లో ఆ తొమ్మండుగురిలో ఏ ఒక్కడు చిన్న పొరపాటు చేసినా అది ఎలా ఉంటుందంటే కడివేడు పాలలో. పాపం తెలియదుగా అమ్మాయికి, తెలీదు ఎక్కడ మిస్టేక్ అయిందో ఏంటో తెలియదు. ఆ రకమైనటువంటి స్థితి లేకుండా వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ ఏకాగ్రతకి, ఆ సంగీత సరస్వతి బృందానికి చేతులెత్తి మనం నమస్కరిస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాం. ముందు ఈ పాటలోకి వెళ్ళి నువ్వు ఎలా పాడావాలి చెప్పడానికంటే కూడా నీ సమయ స్ఫూర్తికి మాత్రం నేను డెఫినెట్గా దానికి 2 పేటలు ఎక్కువ కొట్టండి చప్పట్లు నేను చెప్తా. కారణం ఏంటంటేనండి, ఇద్దరు సంగీత సామ్రాజ్ఞులు పాడినటువంటి పాట. ఒక పక్క ఎమ్మెల్ వసంతకుమారి గారు అవపోసన పట్టేశారు ఆవిడ సంప్రదాయ సంగీతాన్ని. అంతకంటే తక్కువేం కాదు పీలీల గారు. ఇద్దరు కూడా డొక్కశుద్ధిగా సంగీత పరిజ్ఞానం ఉన్నవాళ్ళు. ఇందులో పల్లవి ఒక చరణం వదిలేస్తే మిగతా అంతా చిట్టస్వరమేగా. ఇద్దరు ఒకరు పోటీతో పాడుకునే పట్టుంటి స్వరమే. ఎంత కష్టమంటే ఒకరు పాడిన తర్వాత రెండో వాళ్ళకు ఊపిరి పీల్చుకోవడానికి అలవాటు అవకాశం ఉంటుంది. వాళ్ళకు 4 ఆవృత్తాలు పాడిన తర్వాత ఈవిడ తీసుకుంటుంది. ఇప్పుడు మొత్తం ఈ పిల్ల పాడాలి. అందుకని ఎక్కడ ఊపిరి తీసుకోవాలో సౌకర్యంగా అక్కడ ఒక అరావృతం అలా అలా వదిలేస్తూ
ఎక్కడి నుంచి పాడాలో. అలా వదిలేసిందని చెప్పి మళ్ళీ వాళ్ళు అమ్మాయి వదిలేసిందేమో, ఇప్పుడు మీరన్న పాయింట్కి వస్తాను, అమ్మాయి వదిలేసింది కదా మనం మళ్ళీ అక్కడి నుంచి పాడుతుందేమోనని వాళ్ళు వెనక్కి వెళ్ళేది వాయిస్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. దాన్ని ఎంత గమ్మత్తుగా మేనేజ్ చేసావంటే దానికి ముందుగా నీకు చప్పట్లు. వీరి గురించి తెలుసా తల్లి నీకు, సదాశివ బ్రహ్మం గారు అని చెప్పి రాసిన వారి పాట గురించి విన్నావా ఎప్పుడన్నా? వారు కూడా వేదాంతం రాఘవయ్య గారు వీళ్ళలాగానే కూచిపూడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సదాశివ బ్రహ్మం గారికి కథాశివ బ్రహ్మం అనే బిరుదుండేది. అంత అద్భుతమైన కథలు ఇచ్చారు సినిమాలకు ఆయన. ఒకే కథను ముగ్గురికి చెప్పిన రీట్లో చెప్పకుండా ముగ్గురు చేత ఒకే సినిమా తీయించిన ఘనత కూడా ఆయనకే ఉంది. ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఆయన చాలా గొప్ప పాటలు రాశారు. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ జావళి ఆయన రాయడంలో ప్రత్యేకత, కూచిపూడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి నృత్య విన్నానంలో కూడా ఆయనకు పలుకుబడి ఉంది. సో అలాంటి నృత్యంలో కూడా అభినవేశం ఉన్నటువంటి కవి గనక దొరికితే ఇంక జావళి సుగంధం ఎందుకు కప్పుకోదు, సుగంధి పాడినట్టు ఉంటుందన్నమాట పాట. ఇద్దరిది కూడా లక్కీగా ఇక్కడ మంద్రస్థాయిలో పాడేటటువంటి గాత్రాలే. నువ్వు ఎందుకు ఈ శృతి ఎంచుకున్నావని నాకు అర్థమైంది. ఇప్పుడు ఆయన వెంటనే నువ్వు మొదట గోపాల జాగేలర్ అనగానే నన్ను చూశాడు ఒకసారి, అంటే ఈ అమ్మాయికి సంబంధం లేదు, గొంతు ఏంటి అసలు, ఈ అమ్మాయి ఏంటి, గొంతు ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. సో ఆ మంద్రస్థాయిలో ఉన్నటువంటి ఎంఎల్ వసంతకుమార్ గారి శృతికి అడ్జస్ట్ చేసుకుని లీల గారు కూడా పాడాలి. అది చాలా కష్టమైన ప్రక్రియ. దాంట్లో వాడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని రాబట్టుకున్నారు. రాజేశ్వరరావు గారు ఈ అసలు ముందు ఆ చిట్టస్వరాలు ఏమిటి అసలు, తాళం అండ్ రాగం నుంచి మరొక రాగానికి వెళుతున్నప్పుడు ఎంత క్లిష్టమైనదో, ఎంత క్లిష్టమైనటువంటి పోహళింపులు ఉన్నాయో స్వరాల్లో. ముఖ్యంగా తాళ ప్రక్రియ చాలా జాగ్రత్తగా ఉండాలి. అవతల వాడు ఇలా 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 అని చూపిస్తూ కండక్ట్ చేస్తున్నప్పుడు పాడడం అనేది వేరే విషయం. నీకు అలా ఎవరు చూపించట్లేదు, నువ్వే ఊరికనే ఇలా ఇలా అనుకుంటూ పాడేసావు నువ్వు పాట. సో ఎంత ఎన్ని 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 ప్రక్రియలన్నీ కలిస్తే ఒక పాట గణుతుకెక్కుతుంది, రాణకెక్కుతుంది అనడానికి నిదర్శనం. ఇలాంటి పాటలు పాడే ప్రజ్ఞాపాట వాళ్ళున్న మీరుండబట్టే కార్యక్రమానికి ఇవన్నే నాలాంటి వాడికి పేరు. ఎంత ఆనందం వేస్తుందో మీరు పాడుతుంటే అండ్ ఎంతమంది ఆశీస్సులు పొదుకుంటున్నారు మీరు, అది ముఖ్యమైన విశేషం. శుభం భూయా. ఇప్పుడు మీరు విన్నటువంటి ఈ పాటలకు ఆల్మోస్ట్ విరుద్ధమైనటువంటి పాటలు ఈ మధ్యకాలంలో వచ్చిన మాధుర్య ప్రధానమైన పాటలు అంటారు. నాకు ఆ మాధుర్య ప్రధానమైన పాటలు అని అనడమే ఇష్టం ఉండదండి. మాధుర్య ప్రధానం కానిది ఏది పాటే కాదు నా దృష్టిలో. అది శబ్ద ప్రధానం అయితే అది వేరే విషయం, మాధుర్య ప్రధానమైనవి అన్నీ పాటలే. ఇప్పుడు నన్ను ఒకసారి సి శంకరా నాద శరీరా పరా. ఎందుకు మీరు అట్టు చూస్తున్నారు? నో 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 నో, మళ్ళీ మళ్ళీ శంకరా. బాలు అయ్యా, నువ్వు పాడుతున్న పాట ఏమిటి, ఆ రాగం ఏమిటి? శంకరాభరణంలో శంకరాభరణంలో ఇది మధ్యమ శంకరాభరణానికి దానికి దీనికి తేడా తెలియదా నీకు? ఇది శంకరాభరణ సినిమా తప్ప శంకరాభరణ ఎంతసేపటికి సినిమాల్లో పాడతాం, సినిమాల్లో చేద్దాం అనేది కానీ దానికి ఒక అర్థం, దానికి ఒక కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ ఉండదా నీకు? మైక్ జాగ్రత్త గురు. అంటే గురువు గారు బాలసుబ్రహ్మణ్యం అనేవాడు శంకరాభరణంలో ఎంతో అద్భుతంగా పాడాడయ్యా. ఎలా పాడాడు మీరు కాస్త చెప్పండి, మా మేము కూడా ఆయన పాడిన పాట వినే కదా పాడుతున్నాం ఇక్కడ. అంటే బాలసుబ్రహ్మణ్య అనేటువంటి వ్యక్తి యొక్క గొంతు నా గొంతులో రావాలి, సామాన్యమైన విషయం అది చెప్పు. కాదు కరెక్ట్ కాదు కదా. శంకర శబ్దం పోయింది, అతను వచ్చి బాలసుబ్రహ్మణ్యం మళ్ళీ వెళ్ళిపోయాడా? అంటే మధ్యలో ఒక్కోసారి వాయిస్ కొంచెం తేడాగా ఉండి అలా వస్తుంది అన్నమాట. శంకర శంకరా నాద శరీరా
ఆర్కెస్ట్రా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ఈయన ఎదురుగా కూర్చొని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్తో పాడుతున్నాను. ఏదో మీ ఇష్టం వచ్చినట్టు వాయించడం కాదు, సరిగ్గా వాయించండి. కమాన్ నాద శరీరా పర. బ్యాటరీ అయిపోయింది సార్. నీలాగే పాడదామని ట్రై చేశాను సార్, మా వాడు ఛార్జింగ్ చూసుకోలేదు, చివరిదాకా లాగుదాం అనుకున్నా కానీ కుదరలేదు సార్. అంటే ఇందాక మీకు చెప్పాను చూడండి, చాలా బాగా పాడతానండి అని. అది ఈయన దగ్గర ఏంటంటే అండి, ఎదుటి వాళ్ళు ఎవరన్నా బాగా పాడుతుంటే అసూయ పడతాడు మనిషి. ఇప్పుడు నేను ఇప్పుడు ఇందాక అలా పాడితే ఏంటి వీడు యాసిటీస్గా నాలాగే పాడుతున్నాడు ఏమిటి అనే ఆలోచనతోటి. అందుకే బ్యాటరీ నేనే వాడిని ఛార్జ్ చేయొద్దని ముందుగా ప్లాన్ చేసి చెప్పా. అరే ఏదో కాస్త హాస్యం క్రియేట్ చేయడం కోసం చేసినటువంటి ఒక చిరు ప్రయత్నం అంతే. ఈ రెండవ రౌండ్లో పిల్లలు ఇంతకుముందు మనవి చేసినట్టుగా ఈ కొత్త ఇటీవల వచ్చిన సినిమాలోని మాధుర్య ప్రధానమైన గీతాలు పాడబోతున్నారు. నాదప్రియ మన ముందరికి వస్తోంది. తన ఎంపిక చేసుకున్న పాట అనంత శ్రీరామ్ రచన, సంగీతం యువన్ శంకర్ రాజా, గానం కార్తీక్, బేబీ ప్రియాంక, శ్రీనిష అండ్ నిత్యశ్రీ. ఇంతమంది పాడిన పాట నువ్వు పాడుతున్నావా? ఓకే. వాడు వీడు అనే సినిమా నుంచి అది ఒక శిఖరం. అది ఒక శిఖరం, అక్కడొక మేఘం, అటు పక్కనే తామొక్క గోడు. నీకై చూస్తూ ఇన్నాళ్ళైనా ఇంక వీడను లేని తోడు. చల్లగాలి నీ ఊసు అలా వింటూ కరిగి ఒక్క నిమిషం మరిచాలదా ఈ జన్మే ధన్యం. శిఖరం అక్కడొక్క మేఘం అటు పక్కనే తామొక్క గోడు. నీకై చూస్తూ ఇన్నాళ్ళైనా ఇంక వీడను లేని తోడు. Thank you.
చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. మెలోడీ సాంగ్ అనేసరికి అంటే మాలాగా కాస్త అంటే కొంచెం పెద్దవాళ్ళకి వయసు మళ్ళిన వాళ్ళకి పూర్వపు మెలడీస్ ఉండేవి చాలా. మెలోడీ అనగానే హై హైగా ఆమెని సాగి అలాగా మొన్న మొన్నటి వరకు వచ్చినటువంటి అద్భుతమైన పాటలు పాత పాటలు ఎన్నో ఉండేవి. కానీ న్యూ మెలడీ అనేటువంటి పదం వాడారు కాబట్టి ఇక్కడ ఇప్పుడున్నటువంటి మెలడీలో చాలా అంటే పాడుతున్నప్పుడే ఒక రకమైనటువంటి మార్ధవం అది మీ పాటలో నాకు నిజంగా అలాంటి అనుభూతిని పొందే విధంగా అనిపించింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అతని కష్టం నాకు అర్థమైంది, అతని తాపత్రయం కూడా అర్థమైంది. ఎవరు? అనంత్ శ్రీరామ్. ఎందుకంటే మొదలెట్టడమే చాలా మంచి మాటలతో మొదలెట్టాడు. అది ఒక శిఖరం, అక్కడ ఒక మేఘం, అటు పక్కన వేద్దాం గూడు, ఒక గూడు. రెండు విధాలుగా అనుకోవచ్చు, అటు పక్కన వేద్దాం గూడు వేద్దాం, అటు పక్క నేద్దాం గూడు. పక్షులు గూడు నేస్తాయి కదా, అది వినగానే చాలా బాగుంటుంది. కానీ అతని కష్టాలు తర్వాత ప్రారంభమైనాయన్నమాట. లిప్సింగ్కి రాయాలి, తమిళంలో ఉన్న భావాన్ని దగ్గరగా తీసుకురావాలి. అది వీలైనంత వరకు మంచి సాహిత్యం ఇవ్వడానికి ట్రై చేశాడు అనంత్ శ్రీరామ్. ముందుగా అతనికి అభినందనలు చెప్తాం. ప్రియా నీతో జతై ఉన్నాను, నీవాడి నై దగ్గరకు వచ్చేసరికి నీకు ఊపిరి చాలక. అది నయ్యా నీయా అర్థం కాలేదు నాకు. నీవాడి నై అది చాలా విషయం, అది అది చాలా ముఖ్యం. ఉన్నా స్వప్నాలలో నువ్వు కనబడేదాకా అంతవరకు పాడు. ఉన్నా స్వప్నాలలో నువ్వు కనబడేదాకా వచ్చా, అది వెంటనే వచ్చా వచ్చేస్తుంది కాబట్టి అక్కడ ఊపిరి తీసుకోవడానికి లేదు. వాళ్ళు పని చేసే తీసుంటారు, అక్కడ గొడవ లేదు. తాక వచ్చాక అది డెఫినెట్గా నేను ఇది నా స్టాప్ అని చెప్పేయాలి. నువ్వు నా ల్యాండింగ్ నోట్ ఇదే అని తాక వచ్చే అన్నట్టుగా ఉండకూడదు. తాక నువ్వు కావాలంటే ఇంకెక్కడన్నా మధ్యలో కూడా తీసుకో, ఊపిరి పర్వాలేదు. ఈ పాట అంతట్లోకి నాకు నచ్చింది ఏంటంటే హార్మనీ అంటారంటే పాట పాడుతుంటే దాని మీద వేరే ఆ పాటకు సోగ్బగు అద్దదానికి పాశ్చాత్య ధోరణిలో ఆర్కెస్ట్రేషన్ జరుగుతుందన్నమాట. దానికి అనుసంధానంగా ఉన్నటువంటి నోట్స్ తోటే జరుగుతుంది అది. ఈ పాటలో రికార్డర్ వాడిన పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. రికార్డర్ అనేటటువంటిది ఫ్లూట్ విత్ ఫ్లూటే అది. దట్స్ వాట్ యుగంధర్ వాజ్ ప్లేయింగ్. మామూలుగా మన పిల్లంగోయి ఇలా వాయిస్తున్నా ఉంటారు చూడండి, అదే. దాని పేరు రికార్డర్ అంటారు వాళ్ళు. దట్ ఈస్ ఆ బ్లోయింగ్లో తేడా వస్తుంది. మామూలుగా వాయించే ఫ్లూట్కి, మెటల్ ఫ్లూట్కి, ఈ రికార్డర్కి తేడా ఉంటుంది. తను పాడే చరణం మీద పల్లవి మీద అండి ఆబ్లిగేటివ్ ఉన్నది, పల్లవి మీద టోటల్గా వేరే నోట్స్ వాయిస్తూ ఉంటారు. అది వైలెన్స్ మీద దేని మీదైనా ఉండొచ్చు, ఇందులో రికార్డర్లో ఉంది కాబట్టి అది కొంచెం నాకు చాలా మజాగా అనిపించింది. దట్ పోర్షన్ వాజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఆ రికార్డర్ అనే ఇన్స్ట్రుమెంట్ ఒకసారి చూపించండి సార్ మీరు చాలు. కాకపోతే దిస్ ఈజ్ మేడ్ వెరీ స్పెసిఫికలీ మేడ్. ఒకసారి మైక్ దగ్గర వాయించండి ఈ సౌండ్. ఆ మామూలు ఫ్లూట్కు దీనికి చిన్న వ్యత్యాసం ఉంటుంది. ఇది ఇలా బ్లో చేసే ఫ్లూట్లు అలా ఉండదు. నేను ఎందుకని వాయించమన్నానంటే మీకు ఏదైనా మెలడీ గుర్తొచ్చింది ఇది వినగానే మీకు? ఇట్స్ వెరీ క్లోజ్ టు ది టైటానిక్ థీమ్ మెలడీ. ఇట్ సో హ్యాపెన్స్ దది ఈ పాటకు అనుసంధానం అవడానికి భలే ఉపయోగపడింది అనమాట. విల్డ్రా తల్లి. గణేష్ వస్తున్నాడు మన ముందరికి. అతను ఎంపిక చేసుకున్న పాట రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, గానం విజయప్రకాష్ గారు. సాహసం శ్వాసగా సాగిపోలు తాను నేను అన్న పాటతోటి బెస్ట్ ఆఫ్ లక్. సీతనైతే
నిసినే నేను కుసుమంతవితాను నేను వెలుగు దివ్వే తెలుగు తీపి తాను నేను వేరుమాను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు ఆయన సింథసైజర్ మీద వైలిన్ వాయించారు, అది నాకు ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్ అని నేను అట్లా ఇట్లా చూస్తున్నాను, నాకు తెలియదు. తెలియక ఎక్కడి నుంచి వస్తుందండి ఈ సౌండ్ అని చూస్తే ఈయన అటువైపు తిరిగి చప్పట్లు కొట్టడం చూశాను. బాబు ఇక్కడ ఏదో ఉందిరా జరుగుతుంది అనుకుని అప్పుడు అతన్ని చూస్తే ఒక ఇన్స్ట్రుమెంట్లో నుంచి ఇంకొక ఇన్స్ట్రుమెంటు రావడం అనేది అది సామాన్యమైన ప్రక్రియ కాదేమో నాకు తెలియక, ఒకవేళ నేనే అనవసరంగా మెచ్చుకుంటున్నామనేమో నాకు తెలియదు. మీరు చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నారు, ఏం అందులో లేదు. ఇప్పుడు సింథసైజర్లోకి కంప్యూటరైజేషన్ వల్ల శాంపుల్స్ ఎన్నెన్న మీ గాత్రాన్ని కూడా తీసుకోవచ్చు, అది గొప్ప విషయం కాదు. దాన్ని పలికించే తీరు ప్రతిభ దానికి లేచి నుంచే ముందు బ్యూటిఫుల్లీ ప్లేడ్. ఎందుకంటున్నారంటే ఇంగ్లీష్లో చిన్న పవర్బ్ ఉంది, యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాస్ యు నో వాట్ హీస్, డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాస్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ అంటాడు. వాడు తర్వాత ఏమవుతాడో మనకు తెలియదు, ఎంత గొప్పవాడు అవుతాడో మనకు తెలియదు. బాలసుబ్రహ్మణ్యం గారి పుణ్యమాని
పాటలు పాడేవాళ్ళు చాలామంది పాడుతా తీయగా కార్యక్రమంలో రావడం ఒక ఎత్తు. వాళ్ళందరికీ ఒక అందమైనటువంటి సంస్కారం నేర్పారు. ఇంత అందమైనటువంటి సంగీతం నేర్చుకునేటువంటి విద్యార్థులకి వాళ్ళకి ఆ పరిమళాన్ని అబ్బినట్టు ఇంత అందమైన సంస్కారాన్ని నేర్పినటువంటి అతి తక్కువ మంది వ్యక్తుల్లో బాలసుబ్రహ్మణ్య గారు ఒకరు. ముందుగా టు అనంత్ శ్రీరామ్, ఎంత బాగా రాశాడు ఈ పాట. చాలా చాలా బాగా రాశాడు, చాలా బాగా రాశాడు. తాను నేను కలువా కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను, శశి తానైతే నిశినే నేను, కుసుమం తావి తాను నేను, వెలుగు దివ్వే తెలుగు తీపి తాను నేను, మనసు మేను. అతనికి ముందుగా అభినందనలు. సో బ్యూటిఫుల్, హాయిగా ఉంది పాడిన తీరు, హాయిగా ఉంది. యూ sang it so beautifully. Thank you, sir. God bless you. Sugandhini Ratalli Da. ఎంపిక చేసుకున్న పాట వేటూ సుందరామూర్తి గారి రచన, సంగీతం కేఎం రాధాకృష్ణ గారు, గానం గాయత్రి. గోదావరి సినిమా నుంచి రామచక్కని సీత. నీల గగన కన విచలన ధరణి జా శ్రీరమణ, మధురవదన నళిన నయన మనవి వినరా రామ, రామ చక్కని సీతకి అరచేత గోరింత, ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట, రామ చక్కని సీతకి చాలా బాగుందమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అక్షర లక్షలు ఇవ్వవలసినటువంటి పాట.
సుందరరామూర్తి, ఎంత ఎంత జాతి చేసుకున్న పుణ్యం తెలుగులో మీరు పుట్టి సినిమాల ద్వారా మామూలు మనుషులకు కూడా ఇంత అత్యుత్తమమైనటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి ఆ మహానుభావుడికి తలవంచి తలవంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మహాప్రభు, ఇంత చక్కటి ట్యూన్ చేసిన రాధాకృష్ణను కూడా శతథ అభినందనలు. చాలా బాగా పాడారు. ఇంకా నాకు ఏమి దీంట్లో లవలేశం కూడా నీకు వేరే చెప్పవలసిన అవసరం లేదు. చాలా హాయిగా పాడారు. శుభం ప్రియ. రాములోడు వచ్చినాడు రో, అంత సతీయ సుపదనస్సు ఎత్తినాడు రో. ఇన్నాళ్ళ గుర్తు చనవానా, ఇన్నాళ్ళందాకుంటావి పైన. జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా బ్రోచే భారము నీవే కదా. అత్యద్భుతమైనటువంటి నటన ప్రదర్శించిన రోజారమణి గారికి సభాముఖంగా నమస్కారం తెలియజేస్తున్నారు. సీతుంబుర నారద నాదామృతం ఎంత తెలిసి ఉండి ఈ గుణమేలరా పంతమమువ గోపాల. మార్క్స్ పరంగా ప్రథమ స్థానంలో ఉంది